జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, కృష్ణాజిల్లా జనసేన పార్టీ నాయకుడు, పెడన నియోజకవర్గ పార్టీ బరువు బాధ్యతలు మోసే ఏకైక నాయకుడు ఎడ్లపల్లి రామ్ సుధీర్, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ, జగన్మోహన్ రెడ్డి గారి మంచి పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈరోజు రాష్ట్ర భవిష్యత్తుకు అవసరం, యువతకు అవసరం, అక్కడ ఉన్న పరిస్థితులు పవన్ కళ్యాణ్ గారిని ఒక లీడర్గా చూడాలనుకుంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారికి తాబేదోడుగా మారిపోయాడని చెప్పేసి ఆ విధానాలు నచ్చక ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన రామ్ సుధీర్ గారిని ప్రత్యేకంగా వారికి స్వాగతం పలుకుతూ, ఇప్పుడు మీ ముందు వారి మాటల్లోనే పార్టీలో జాయిన్ అయిన విధంగానేవ్వండి, వారు ఎందుకు జగనన్నని మెచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారో వారు మీ ముందు మాట్లాడతారు. మిత్రుడు ఎడ్లపల్లి రామ్ సుధీర్ వారి మిత్రబృందం అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ ఇప్పుడే సోదరుడు మాట్లాడాడు. జనసేన పార్టీలో ఉంటే ఉండండి, పోతే పోండి అన్న మాట తర్వాత రేపు ఎన్నికల నాటికి చంద్రబాబు నాయుడుతో మిగిలేది పవన్ కళ్యాణ్ ఒకడే. జనసేన పార్టీకి సంబంధించిన ఏ ఒక్క నాయకుడు కానీ కార్యకర్త కానీ ఆ పార్టీలో ఉండరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ని ఒక లీడర్గా, రేపు రాబోయే రోజుల్లో ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా అందరూ కూడా గుర్తించారు, గౌరవించారు. కానీ నేను ఆ స్థాయి కాదు, నేను చంద్రబాబు నాయుడికి తాబేదోడుగానే ఉంటాను, చంద్రబాబు నాయుడిని మోస్తాను, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడం కోసమే పనిచేస్తానని చెప్పేసి స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాడు. మీ ద్వారా జనసేన నాయకుల్ని కార్యకర్తలను కూడా కోరుతా ఉన్నా, మీరు ఆత్మాభిమానాన్ని చంపుకొని చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేయొద్దని చెప్పి అడుగుతా ఉన్నా. ఎందుకంటే మీరు ఆ రోజున సపోర్ట్ చేస్తే 2014లో, ఆ తర్వాత మీ లీడర్ని పవన్ కళ్యాణ్ని ఏ విధంగా దూషించింది మర్చిపోవద్దండి. ఆయన తిడితే తిట్టారు, ఆయన కుటుంబ సభ్యుల్ని సైతం రోడ్ల మీద తిట్టిన పరిస్థితులు మీరు మర్చిపోవద్దండి. ఒకనొక దశలో బాలకృష్ణ ఏ విధంగా మాట్లాడాడో కూడా మీరు మర్చిపోవద్దండి. వాళ్లకు సంబంధించిన, సామాజిక వర్గానికి సంబంధించిన బ్లడ్ మిమ్మల్ని ఎక్కించుకోమని చెప్పి చెప్పిన పరిస్థితులు కూడా మర్చిపోవద్దండి. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోమని, రేపు రాబోయే రోజుల్లో మంచి జరగాలి అంటే, అభివృద్ధి జరగాలి అంటే, మన భవిష్యత్తు, యువత భవిష్యత్తు ముందుకు వెళ్ళాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మీరందరూ కూడా కలిసికట్టుగా ఆయన అడుగులు అడుగువేయమని చెప్పేసి మిమ్మల్ని అందరూ కూడా కోరుతూ, ఎడ్లపల్లి రామ్ సుధీర్ లాగా సోదరులు చాలామంది రేపు రాబోయే రోజుల్లో జనసేన నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతా ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా మీరందరూ కూడా గుండెల మీద చేసుకోండి, ఒకసారి ఆలోచన చేసుకోండి. తప్పనిసరిగా మీ అందరికీ కూడా మంచి గౌరవిస్తాం, మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మిమ్మల్ని అందరం కూడా ఆహ్వానిస్తాం.